వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగట్టే పనిలో మనం ఉంటే మనల్ని విమర్శించి పబ్బం గడుపుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు మానసికంగా శారీరకంగా లేకపోతే నైతికంగా ఎన్ని విమర్శించాలనో మీరు మనుషులే నేను అదే చూశాను పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అలవాట్లేదు సినిమాల్లో హీరోగా ఉండడం తప్ప ఇక్కడికి వచ్చి తిట్టుకునే అలవాటే లేదు ఆయనకు అలాంటి వ్యక్తిని ఇన్ని మాటలు మాట్లాడుతా ఉంటే నాలాంటి వాడే బరస్ట్ అయ్యాడు నాకు చాలా ఓపిక అంటారు మీరందరూ నేనే భరించలేకపోయాను ఇప్పుడు ఆయన ఆయన వంత వచ్చింది రేపు ఎవరంత వస్తుందో తెలియదు ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరేంటంటే ఏం చేయబోతున్నారు అది కాదు ఇష్యూ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ప్రజాస్వామ్య హితులందరూ జాయిన్ కావాలి ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ఏ ఊరికైనా సరే స్వేచ్ఛగా పోయి ఒక మీటింగ్ పెట్టుకోవడం ఏ ఊర్లైనా సరే స్వేచ్ఛగా పోయి ప్రజా సమస్యలు తెలుసుకునే పరిస్థితి రోజు లేదు అది ముందు ఎస్టాబ్లిష్ చేయాలి నేను మాట చెప్తానంటారా ఎవడో మాట్లాడిన దాన్ని సమాధానం చెప్పక్కర్లా వాళ్ళు ఒకటయ్యారా వీళ్ళు ఒకటయ్యారు కాదు మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా లేదా ఎందుకు ఆయన మీద దాడి చేశారని అడుగుతున్నా ఏ నేరం చేశారని అడుగుతున్నా అడగకూడదా నేను రఘురామకృష్ణరాజు గారిని ఇదే మార్గం అటాక్ చేస్తే మొట్టమొదటిసారి స్పందించి నేనే స్పందించాను మీకు గుర్తుందా ఎవరు స్పందించారు నేనే స్పందించా ఎవరు రాశారు లెటర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు నేనే లెటర్ రాశాను లేకుంటే ఆ రోజు ఆయన చంపేసేవాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మేమందరం కూడా వీళ్ళ కోసం మేము ఉండడం లేదు ప్రజల కోసం మేము ఉన్నాం ప్రజల కోసం మేము ఉన్నప్పుడు కనీసం ప్రజాస్వామ్య విలువలే లేనప్పుడు ఏం పోరాడతామండి